అంశం తీసుకున్నట్లయితే రెవెన్యూ నిర్లక్ష్యానికి ఒక రైతు చనిపోయినట్టుగా తెలుస్తుంది. దాదాపు పాస్ పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని అవకతవకలు సరిదిద్దడం కోసం వెళ్తే కలెక్టర్ జాప్యం వల్ల అతను చనిపోయినట్టుగా తెలుస్తుంది. చాలా నేను చూస్తున్నాను చాలాసార్లు ఈ రెవెన్యూ సిబ్బంది చేసే నిర్లక్ష్యానికి చాలామంది బలవుతుంటారు. వాళ్ళ పనులని మానుకొని ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పొద్దున నుంచి సాయంత్రం దాకా వచ్చిన తర్వాత రేపు పొద్దున రా అంటారు వాళ్ళు. సో ఈ జాప్యానికి అనాదిగా అవసరమైనటువంటి దానికి ఇంత మారుతున్న గవర్నమెంట్ మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, సిస్టమ్ మారిపోతుంది, కానీ ఆ రైతులు పడే ఇబ్బందులు మాత్రం అవి అట్లా టు బీ కంటిన్యూడ్గానే ఉన్నాయి. దానికి ఎప్పటికీ పరిష్కారం ఉంటారు. గుంటూరు జిల్లాలో జొన్నలగడ్డ గ్రామానికి సంబంధించిన రైతు అతని భార్యకి పసుపుకుంకంగా వచ్చిన భూమిని పెదకొరపాడు మండలంలో ఉన్న భూమిని గతంలోనే అతను వేరే వాళ్ళకి విక్రయించడం జరిగింది. ఆ విక్రయించిన సందర్భంలో వాళ్ళు ఆన్లైన్లో వెరిఫై చేసుకున్నప్పుడు డాక్యుమెంట్లో ఉన్న సర్వే నెంబర్కి ఆన్లైన్లో ఎక్కిన సర్వే నెంబర్కి మధ్య కొంత వేరియేషన్ కనిపించడంతో మీరు దాన్ని సరిచేసి ఇస్తేనే మేము రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతామని చెప్పిన ధర్మలా అతను పొలం అమ్ముకున్నాను అనే ధైర్యంతో ఇల్లు మొదలు పెట్టుకున్నాడు. ఇల్లు కట్టుకోవటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ఆగిపోయిందో అపోసపో చేసి తీసుకొచ్చి ఆ ఇల్లు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత ఏర్పడింది. ఆ రోజు నుంచి అతను అధికారుల చుట్టూ తిరిగి నా భూమి మీరు చేసిన తప్పు ఇది, నా డాక్యుమెంట్లో లేని సర్వే నెంబర్లు మీరు ఎంటర్ చేశారు, దాంట్లో ఈరోజు నేను ఇబ్బంది పడుతున్నాను, నాది సరిచేసేవ్వండి అని చెప్పి 4 సంవత్సరాలకు అతను అన్ని స్థాయిల్లో అధికారుల చుట్టూ తిరిగి చివరికి స్పందనకి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి 4 సంవత్సరాల నుంచి నేను ఇబ్బంది పడతానని ఇట్లా నేను వేరే వాళ్ళకి అమ్మి డబ్బులు తీసుకొని ఉన్నా, నేను దాన్ని నమ్ముకొని ఇల్లు మొదలు పెట్టుకొని ఆ ఇల్లు పూర్తి చేయడానికి బయట అప్పులు తీసుకొచ్చుకున్నాను, అప్పులు ఒత్తిడిలో ఉన్నాను నేను, మీరు కనుక ఇప్పుడు నాది ఇది పరిష్కారం చేయకపోతే నేను ఈ మందు దాకా చావాల్సి వస్తుందని చెప్పని ఒక పురుగు మందు డబ్బా కూడా తీసుకెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అటువంటి ప్రయత్నం చేయకండి, నేను దాన్ని 10 రోజుల్లో సరిచేసిస్తాను అని చెప్పిన కలెక్టర్ చెప్పిన ధర్మలో కూడా ఇప్పటికీ అది పరిష్కారం కాని పరిస్థితుల్లోనే అతను పాపం నేను సూసైడ్ చేసుకున్నట్టుగా వార్తలు వచ్చినాయి. ఇటువంటి పరిస్థితి నాకు కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ తెలుసు. నేను ప్రత్యక్షంగా అంటే ఆన్లైన్ చేసినప్పుడు వాస్తవంగా 30-40 సంవత్సరాలుగా డాక్యుమెంట్ వాళ్ళది, తహసీల్ వాళ్ళ పేరిట ఉన్నాయి, అంటే భూమి శిస్తు వాళ్ళ పేరిట ఉన్నాయి, పాస్బుక్లు వాళ్ళ పేరిట వచ్చినాయి, డాక్యుమెంట్లో ఏ సర్వే నెంబర్ ఉందో అదే సర్వే నెంబర్ పాస్బుక్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. దాన్ని వాళ్ళ కూతుర్లకు కొడుకులకు వారసత్వ ఆస్తిగా ఇచ్చిన తర్వాత ఆన్లైన్లో చేసేటప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్లు చేశారా విఆర్ఓలు చేశారా వాళ్ళు చేసిన తప్పు అది, రైతుకు సంబంధం లేదు. వాళ్ళు చేసిన తప్పుకి ఇతను సర్వే నెంబర్లు వేరే రైతు అకౌంట్లో వేయటం, వేరే రైతు అంటే వేరే రైతుగా యాజమాన్యం కింద సర్వే నెంబర్ అతను చూపించడం, ఇతని డాక్యుమెంట్కి సంబంధించి అసలు సర్వే నెంబర్లు ఆన్లైన్లో కనిపించకపోవడంతో అయోమయంగా గురయ్యి ఇంకోటి ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఆన్లైన్లో ఇతను సర్వే నెంబర్ కనిపించదో ఇతని దగ్గర నుంచి భూమి శిస్తు తీసుకోవట్లా. భూమి శిస్తు ఎప్పుడైతే తీసుకోరో ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు రైతు భరోసా లాంటివి ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వట్లేదు, రావట్లేదు. తర్వాత బ్యాంకుకి వెళ్ళి క్రాప్ లోన్ లాంటివి తీసుకొచ్చుకోవడానికి కూడా వీలు కావట్లా. దీంతో ఏంటంటే వాళ్ళు నిరక్షరాస్యులు కష్టం నష్టం చేసుకొని కూలి పని చేసుకున్న దగ్గర నుంచి కొంచెం కొంచెం కొనుక్కున్న చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. ఒక జీవితకాలం గడిచి వాళ్ళకి ఆ 70 ఏళ్ళు 75 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కష్టపడి సంపాదించుకున్న భూమి మీద హక్కు వాళ్ళది అవునా కాదా, ఇట్లాంటి డోలాయమాన పరిస్థితిలో ఉంది అని చెప్పని ఆవేదనతో 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న రైతులు నాకు ప్రత్యక్షంగా తెలుసు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.